नमस्ते एनएस टीवी न्यूज़ की स्वागत ना पेरु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दाम। घनंगा डाक्टर बीआर अंबेडकर गारी वर्धंति वेडुकलनु राजन्ना सिरिसिल्ल जिल्लालोनी चेंदुर्ति मंडल मल्याल ग्रामंलो निर्वहिंचारु। डाक्टर बीआर अंबेडकर गारी आशयालनु आचरणलो पेट्टिनप्पुडे आयनकु घनमैन निवाळि अनि बडुगु बलहीन वर्गाल कोसं पेद प्रजल अभ्युन्नति कोसं पेद्दंदर्ल अराचकालनु ఎదిరిస్తూ అతనికి జరిగిన అవమానాలను పేద ప్రజలకు జరగకుండా పోరాడిన వ్యక్తి అని అందరూ కొనియాడారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ పడిగేల గౌతమి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కాబట్టి మరి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మనం నడవాలనుకున్నాం, చాలా శుభ సూచకం। ఎందుకంటే మనం ఖచ్చితంగా మెజారిటీగా ఆయన ఆలోచనలు మనం ఆచరణకు తీసుకొచ్చినప్పుడే మరి మనం కూడా దేశానికి సేవ చేస్తున్నామైతం। ఆయన కాన్సెప్ట్ అంతా అంటే ఆయన ఆలోచన అంతా బడుగు బలహీన వర్గాల మీదనే ఆలోచన చేసిండు। కాబట్టి ఈ రోజు రాజ్యాంగంలో హక్కులు అంటే రిజర్వేషన్ అంతకు ముందు దాదాపు ఒక నాకు తెలిసినంత వరకు అయితే ఒక 30-35 సంవత్సరాల క్రితము ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది ఇంప్లిమెంట్ చేయలేదు। కానీ దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి ఎవరికి హక్కులు కావాల అవసరం ఉన్నాయో ఎవరికి హక్కులు రాసిందో అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అందరినీ ఒక తాటికి తీసుకొచ్చిన మహానుభావుడు మరి మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు। మరి వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ మన వంతు సహాయం కూడా ఆయన 24 గంటలు కుటుంబము భార్య పిల్లల్ని ఎప్పుడు ఆలోచన చేయలేదు। ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో పేదవారు ఉన్నారో ఇటు పెత్తందారులు ఇటు పేదవారు పేదవారిని చూసి పెత్తందారులను చూసినప్పుడు ఆయనకు చాలా బాధ అనిపించి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తేనే వాళ్ళ బలహీన వర్గాలు డెవలప్ అయితే అన్న ఆలోచనతోని ఆయన ఈ రాజ్యాంగాన్ని రాసిండు। కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడిచి మనం కూడా ఎంతో కొంత మనకు తోచిన కాడికి మనం కూడా సేవ చేయాలనే ఆలోచనతోని మరి మనం ముందుకు పోతున్నాం। కాబట్టి మరి సమావేశానికి వచ్చిన గ్రామ ప్రజలు అలాగే దానికి సంబంధించిన వారందరూ అంబేద్కర్ ఆలోచనకు మనం అందరం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।